సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ బండారు శ్రీనివాస్ గారు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ గారితో కాపు సంక్షేమ నేత భేటీ జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆహ్వానం మేరకే మంగళగిరి పార్టీ ఆఫీస్లో వెళ్లి కొన్ని ముఖ్య అంశాలపై దాదాపు 2 గంటల పాటు చర్చ జరిగింది. ఈ చర్చలో ముఖ్యమైనటువంటి అంశాలు సీట్ల సర్దుబాటు, అధికార పంపిణీ, ఉమ్మడి మేనిఫెస్టోలో చర్చించాల్సిన వివిధ పథకాలు, పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పోటీ చేయవలసిన నియోజకవర్గాల వివరాలు, తెలుగుదేశం బీజేపీ కూటమితో పాటు బీజేపీ పార్టీని కూడా కలుపుకోబోతుందన్న ఆవశ్యకతలపై సవివరంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా 2019 ఎన్నికలలో జనసేన అభ్యర్థులు దక్కించుకున్న శాసనసభ సీట్ల వివరాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారట. 2019 ఎన్నికల్లో 10,000 ఓట్ల వరకు దక్కించుకున్న అభ్యర్థుల సంఖ్య 61 కాగా 15,000 ఓట్లు దక్కించుకున్న అభ్యర్థుల సంఖ్య 40 వరకు ఉండడాన్ని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ఓట్ల ప్రతిపాదిగా 2024 సంవత్సరంలో జనసేన అభ్యర్థులు పోటీ పెట్టవలసినటువంటి నియోజకవర్గాలు 40 నుంచి 60 వరకు ఉండాల్సిన ఆవశ్యకత ఆయనకు నొక్కి ఒక్కాణించడం తన వంతు అయితే ఈ 40 సీట్లు తగ్గకుండా సామాజిక పరంగాను ఆర్థిక పరంగాను బలవంతులుగా ఉన్న నియోజకవర్గాలు జనసేన దక్కించుకోవడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తారనే మాట వారి దగ్గర తీసుకోగలిగారు అంటూ ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు హరిరామ జోగయ్య. ఇక 2వ అంశమైన అధికారం పంపిణీ విషయంలో జన సైనికులు దృఢాభిప్రాయం ఏమిటో వారికి నొక్కి ఒక్కాణిస్తూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడగలనేటువంటి వారి ఆకాంక్ష వాళ్ల ముందు పదే పదే పెట్టడం జరిగిందట. అధికార పంపిణీ సవ్యంగా జరిగినప్పుడే కనీసం 2.5 సంవత్సరాలైనా పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా అవగలిగే అవకాశాలున్నాయని వారు నమ్మినప్పుడే జనసేన ఓట్లు తెలుగుదేశానికి సవ్యంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే 2019 ఎన్నికల తీరు 2024 సంవత్సరంలో కూడా రుచి చూసే ప్రమాదం ఉందని వారిని హెచ్చరించారట. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తూ అధికార పంపిణీ సవ్యంగాను జన సైనికుల గౌరవానికి ఎటువంటి భంగం కలగకుండా జరగాలనే తాను కూడా ఆశిస్తున్నానని ముందు ముందు ఈ విషయంలో స్పష్టత వస్తుందని మరి హరిరామ జోగయ్యకు సమాధానం ఇచ్చారట. ఇక 3వ అంశమైన పవన్ కళ్యాణ్ గారు పోటీ పెట్టాల్సిన నియోజకవర్గాల ఎంపిక వివరాలు తెలియచేశారట. కొండితెల వారి సొంత నియోజకవర్గం, వాళ్ళ కుటుంబ ఆస్తిపాస్తులున్న నియోజకవర్గం, అతి సులువుగా నెగ్గిరాగల నియోజకవర్గమైన నర్సాపురం నియోజకవర్గం ఒకటైతే తాను పోటీ చేసి ఓడిపోయినా పోయిన చోటే వెతుక్కోవాల్సిన సామెత మేరకు భీమవరం నియోజకవర్గం 2వది. 2009 ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజారాజ్యం పార్టీ నెగ్గిన ఒకే ఒక నియోజకవర్గమైన తాడేపల్లి కూడా 3వది. ఈ 3 నియోజకవర్గాలతో పాటుగా ఆయన దృష్టికి తీసుకుని రావడం మరి జరిగిందట. ఈ 3 నియోజకవర్గాల్లో జనసేన పరిస్థితిని వచ్చే సర్వే చేయాల్సి ఉంది. తాను సులువుగా నెగ్గగలిగిన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా మరి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ గారికి సూచించారట. 4వ అంశంగా ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చేసే ప్రతిపాదనలో భాగంగా బీజేపీని కూడా తెలుగుదేశం జనసేన కూటమిలో భాగస్వామిగా చేయడం. ఈ ప్రతిపాదన త్వరలోనే రూపుదిద్దుకునే పరిస్థితి ఉంది. బీజేపీ తమ కూటమిలో చేరే అవకాశం ఎక్కువగానే ఉందనే సమాధానం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. ఇక 4వ అంశం తెలుగుదేశం జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో. జనసేన ప్రతిపాదనలు ఎలా ఉండాలి అనేది ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, వారికి ఏమి అవసరాలు ఫీల్ అవుతున్నారో, 4 కోట్ల మందికి చేరే అంశాలు ఏమిటో గుర్తించి ఉమ్మడి మేనిఫెస్టో చేర్చే నిమిత్తం ప్రతిపాదనలు ఉండాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారికి సూచించడం జరిగిందట. దానికి పవన్ కళ్యాణ్ కూడా ఎంతో పాజిటివ్గా స్పందించారట. ఆఖరిగా కాపుకుల సంఘాలన్నీ జనసేన తెలుగుదేశం కూటమిని నెగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే రాబోయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండాలో అనే దానిపై వారికి స్పష్టత ఉంది అని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చేరి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి పరిపాలన సాగించాలని దృఢంగా కోరుకుంటున్నారు, దీన్ని తీర్చే బాధ్యత మీతో పాటు చంద్రబాబు గారికి కూడా ఉందని పవన్ కళ్యాణ్ గారికి అంతిమంగా తెలియజెప్పారట హరిరామ జోగయ్య. సో మరైతే పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకునేటువంటి తన నియోజకవర్గం ఏది, అలాగే 2.5 సంవత్సరాల ముఖ్యమంత్రికి ఓకేయా, ఈ వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.